పిల్లలు అందరూ రండి, భోజనం సిద్ధంగా ఉంది. ఇంకా సేపు ఆడుకోనివమ్మా. అవునా, కానీ నేను మటర్ పన్నీర్ చేశానే. ఏంటి మటర్ పన్నీరా? అరే పదండి, మనం తొందరగా వెళ్లి మటర్ పన్నీర్ తిందాం. వీళ్ళు మమతా మోహన్లో ముగ్గురు కూతుర్లు, పెద్దది సీత, మధ్యది గీత, అందరికంటే చిన్నది నీత. ఇక మోహన్ తమ్ముడు సోహన్ అతని భార్య సరిత కూడా వాళ్లతోనే ఉంటారు. వారికి ఒక అబ్బాయి ఉన్నాడు, అతని పేరు కృష్ణ. ఆ నలుగురి అల్లరితో ఇల్లంతా రోజంతా సందడిగా ఉంటుంది. ఆ రోజు కూడా నలుగురు పిల్లలు కలిసి ఆడుకున్నారు. ఇంకా భోజనం వేళ అమ్మా, నాకు ఒక తమ్ముడు కావాలి. హేయ్, ఏమంటున్నావు? ఒక తమ్ముడు కావాలి. కానీ ఎందుకు? ఎందుకంటే ఈ ముగ్గురు అక్కలు ఎప్పుడూ నన్ను ఇంట్లోనే ఆడిస్తున్నారు, నాకు అసలు నచ్చడం లేదు. ఒకవేళ నాకు తమ్ముడు ఉంటే తను నాతో క్రికెట్ ఆడతాడు కదా, అందుకే నాకు తమ్ముడు కావాలి. సరే కృష్ణ, నువ్వు కోపడకు, అన్నం తిన్నాక మనం ముగ్గురం కలిసి క్రికెట్ ఆడదాం, ఓకేనా? హా సరే సరే, కానీ రోజు ఆడాల్సి ఉంటుంది. హా హా సరే, ఆడుకుందాం, ముందు భోజనం చేయి. అలా కాలం గడుస్తుంది. నలుగురు పిల్లలు పెద్దయ్యారు. ఒకరోజు మోహన్ చేతిలో స్వీట్ డబ్బా పట్టుకుని పరిగెత్తుకుంటూ ఇంటికొచ్చాడు. సీతా, మమతా, సోహన్, అరే అందరు త్వరగా రండి బయటికి. ఏమైందండి? నానా, నా రిజల్ట్ ఎలా వచ్చింది? అరే, నాకు జిల్లాలోనే టాప్ వచ్చింది. అరేవా, శభాస్ సీత, నువ్వు సాధించావు. సీత ఫస్ట్ రావడంతో మమత మోహన్ చాలా ఆనందించారు. కాని మమత తోడికోడలు సవితకు అది పెద్ద గొప్పగా ఏమనిపించలేదు. ఆ తరువాత సాయంత్రం మమత సవిత అందరి కోసం వంట చేస్తూ ఉన్నారు. సీత కూడా వారికి సహాయం చేస్తూ ఉంది. అక్కయ్య, సీత ఇంటర్ పాస్ అయింది కదా, ఇక తన పెళ్లి గురించి ఏమైనా ఆలోచిస్తున్నారా మీరు? ఏంటి అప్పుడు పిల్ల? పిన్ని, నేనింకా చదువుకోవాలనుకుంటున్నాను. అరే, ఇంకా చదివేం చేస్తావు? ఇంటర్ పూర్తయింది కదా, ఇది చాలుదా? ఇక మంచి అబ్బాయిని చూసి నీకు పెళ్లి చేసేస్తాం, నువ్వెళ్ళి నీ ఇంటిని చక్కదిద్దుకో, సరేనా? లేదు సవిత, తనకు చదువుకోవాలనుంది. ఇక తన కోరిక ప్రకారమే తన్ను చదివిస్తాం. కాని అక్క, చదివించేది ఎలా? మన ఊళ్ళో కాలేజ్ లేదు, అది ఆలోచించావా? ఇక పట్టణం వెళ్తే అమ్మాయిలు మన చేయి జారిపోతారు. ఒకవేళ ఏదైనా అనుకోంది జరిగిందంటే ఇక మనం ఎవరికి మన మొహం కూడా చూపించుకోలేం. దాని గురించి ఆలోచించు. పెన్ని, కృష్ణను కూడా ఇలాగే చదివించడం మానేస్తారా, ఇంట్లో ఉంచుతారా? ఒసై పిచ్చిదానా, వాడు అబ్బాయి, వాడు ముందు ముందు చదువుకుంటేనే జీవితంలో ఏదో ఒకటి చేస్తాడు. నేను కూడా అదే అంటున్నా పిన్ని, నేను చెల్లెలు ముందు చదువుకుంటేనే కదా జీవితంలో ఏమైనా చేసేది. సీత వాదన ముందు సవిత ఏం మాట్లాడలేకపోయింది. వాదన ముద్దరకు ముందే సవిత మూతి ముడుచుకుని అక్కడి నుంచి వెళ్లిపోయింది. ఆ తర్వాత నుంచి సవిత మమతతో కాని సీతతో కాని సరిగా మాట్లాడటం లేదు. కొన్ని రోజుల తర్వాత సీత చదువుకోవడానికి పట్టణం వెళ్లిపోయింది. ఇక్కడ గీత, నీతలు కూడా మంచి ర్యాంక్ తో పాస్ అయ్యారు. కాని కృష్ణ అతి కష్టంగా పాస్ అయ్యాడు. ఈ ముగ్గురు పిల్లలు ఇంట్లోనే ఉంటున్నారు. ఇక సీతల, గీత, నీత చదువుపై శ్రద్ద చూపిస్తున్నారు. కాని కృష్ణ మాత్రం తన స్నేహితులతో ఎంజాయ్ చేస్తూ కాలం వెల్లదీస్తున్నాడు. అలా కొద్ది సంవత్సరాలు గడిచాక ఒకరోజు, వినండి, మీతో ఒక విషయం చెప్పాలి. చెప్పు, ఏమైంది? ఈ రోజు మీ వదింతో నాకు చాలా తగదైంది. మమత వదింతోనా? కానీ ఎందుకు? అరే, ఆమె అంటుంది కృష్ణను జాగ్రత్తగా చూసుకోని, తను ఇక రోజంతా ఆవారాలా తిరుగుతున్నాడు, చేజారిపోతాడని. అరే వాడు నా కొడుకు, అవన్నీ ఆమె ఎలా అంటుంది నాతో? నువ్వేం చేయాలనుకుంటున్నావు చెప్పు. నేను అనుకుంటున్నాను మన ముగ్గురు ఇక్కడ నుంచి పట్నం వెళ్లి అక్కడే ఉండాలని. మీ వదింతో రోజు ఈ కిచ్చులాట నా వల్ల కాదు. సరే. మమత కృష్ణ మంచినే కోరుకుంటుంది. కానీ తను చెప్పిన మాటలు సవితకు రుచించలేదు. తను ఆమె భర్త బిడ్డలతో పట్టణంకు వెళ్లిపోయింది. మమత మోహన్ చాలా నచ్చ చెప్పినప్పటికీ వాళ్ళు వినలేదు. కానీ కృష్ణ పట్టణం వెళ్లాక ఇంకా చెడిపోయాడు. అక్కడ చెడు సావాసాలతో డ్రగ్స్ మత్తులో పడిపోయాడు. అలా 2 సంవత్సరాల తర్వాత, అన్నయ్య, మోహన్ అన్నయ్య, మీతో మాట్లాడాలి, నాకు అర్జెంటుగా కొంత డబ్బు అవసరం ఉంది. అరే, ఏమైంది? అన్నయ్య, మన కృష్ణ డ్రగ్స్ మత్తులో చిక్కుపోయాడు. అలా తను కొంతమంది గూండాల దగ్గర డ్రగ్స్ కు అప్పు తీసుకున్నాడు. ఇప్పుడు ఆ గూండాలు మన కృష్ణను బంధించారు. ఇంకా 5 లక్షలు డిమాండ్ చేస్తున్నారు. నువ్వే నాకు డబ్బులు ఇచ్చి సాయం చేయాలి. కావాలంటే ఇంట్లో నా వాటా జమ కట్టుకో. దయచేసి నాకు హెల్ప్ చేయి. మీరిద్దరు బాధపడకండి, నేను ఏదో ఒకటి చేస్తాను, అంత సరవుతుంది. ఫోన్లో సవిత, సోహన్ అల్లాడుతున్నారు కృష్ణ గురించి. ఇక్కడ మోహన్ ఎవరికో ఫోన్ చేస్తున్నాడు. ఇదంతా జరిగిన కొన్ని గంటల తర్వాత ఒక ఇంటి వద్ద పోలీస్ జీపు వచ్చాగింది. దానిలో నుంచి మెరిసే నక్షత్రాలతో ఉన్న పోలీస్ యూనిఫామ్ లో సీత ఉంది. తను ఇన్స్పెక్టర్ అయింది. ఆమెని చూస్తూనే, సీతక్క, మీరా ఇన్స్పెక్టరా?
ఏం తమ్ముడు, ఎలా ఉన్నావు? ఇక భయపడకు, నీ అక్క వచ్చింది నిన్ను కాపాడుకోవడానికి. సీతతో వచ్చిన పోలీసులు ఒక్కొక్కరిగా అందరి గుండాలను పట్టుకుని అక్కడ ఉన్న డ్రగ్స్ అన్నింటినీ స్వాధీనం చేసుకున్నారు. తర్వాత సీత కృష్ణను తీసుకుని పోలీస్ స్టేషన్ కు వచ్చింది. ఇక్కడ మోహన్, మమత, సవిత ఇంకా సోహన్ వాళ్ళకే ఎదురు చూస్తున్నారు. ఇక సీతను చూస్తూనే సవిత, సోహన్ షాక్ అయ్యారు. అమ్మా నాన్న చూడండి, సీతక్క పోలీస్ ఇన్స్పెక్టర్ అయింది, నన్ను కాపాడింది. సవిత భారంగా అడుగులు వేస్తూ సీత ఎదుటికి వచ్చి తన రెండు చేతులు జోడించి నిల్చొని చెప్పింది. నన్ను క్షమించు సీత, నేను తప్పు చేశాను, నా ఆలోచన తప్పు. నువ్వు మీ అమ్మ నాన్నలు నిరూపించారు కొడుకు కూతురు మధ్య ఏ తేడా ఉండదని, కేవలం పెంపకంలో మాత్రమే తేడా ఉంటుందని. అనురాధ భర్త అనారోగ్యంతో మరణిస్తాడు. తన ఐదుగురు కూతుర్ల బాధ్యత తనపైనే పడుతుంది. చూడు అనురాధ, మేము నిన్ను నీ పిల్లల్ని ఇకపై చూసుకోలేం. వీళ్ళని తీసుకుని ఇక్కడి నుండి వెళ్ళు. కానీ అక్క, నా ఐదుగురు పిల్లల్ని తీసుకుని నేను ఎక్కడికని వెళ్ళను? నాకెవ్వరూ లేరు, అమ్మా నాన్న కూడా చనిపోయారు. ఈ ఇంట్లో నాకు మధురమైన జ్ఞాపకాలున్నాయి. నేను ఇంటికి కోడలిగా వచ్చాను. ఏంటక్క ఇదంతా? ఏంటా, మేమేమి పిచ్చోళ్ళం కాదు, మా కాలు మేమే నరుక్కోవడానికి. అరే, ముందు ముందు నీ ఐదుగురు కూతుళ్ళు పెద్దవాళ్ళు అవుతారు, అప్పుడు వాళ్ల పెళ్లిళ్ళ బాధ్యలు మా నెత్తి మీదే పడేస్తావు. వెళ్ళి వెళ్ళి ఇక్కడ నుండి. దయ చూపించు తినా, ఇంత రాత్రి వేళ నా పిల్లల్ని తీసుకుని ఎక్కడికి వెళ్తాను? ఇలా చెప్తే ఇదెందుకు వింటుంది? దీన్ని బయటికి గెంటేయాలి. అనురాధ అక్క బావ చాలా క్రూరంగా తనని తన పిల్లల్ని రోడ్డు మీదకి తోసేస్తారు. దేవుడా, ఇంత రాత్రి వేళ నా ఐదుగురు కూతుళ్ళని తీసుకుని ఎక్కడికని వెళ్ళను? అనురాధ తన పిల్లల్ని తీసుకుని చీకట్లో రోడ్డు మీద వెళ్తూ ఉంటుంది. మమ్మీ చాలా భయంగా ఉంది, చీకట్లో ఏమీ కనిపించట్లేదు. భయపడకండమ్మా, నేనున్నానుగా, ఏం పర్వాలేదు. మమ్మీ మనం ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం? పెద్దమ్మ పెదనాన్న మనల్ని ఇంట్లోంచి పంపేశారుగా. మమ్మీ చాలా దాహంగా ఉంది, నీళ్లు కావాలి మమ్మీ. పూజ చెల్లెల్ని చూస్తూ ఉండు, చెయ్యి పట్టుకో, ఎదురుగా ఉన్న కొళాయిలోంచి నీళ్లు తెస్తా. అనురాధ తన కూతుర్లని రోడ్డుకి అటువైపు ఉంచి నీళ్లు తీసుకురావడానికి వెళ్తుంది. అప్పుడు ఒక గూండా అనురాధ దగ్గరకు వచ్చి తన చెయ్యి పట్టుకుంటాడు. ఏంటి విషయం, దాహంగా ఉందా? నేను నీ దాహం తీర్చనా? వదలు, నా చెయ్యి వదలు. ఆమె చెప్తుంటే వినిపించట్లేదా? అరే దీనికి నువ్వే అవుతావురా. మధ్యలో పానకంలో పుడకలా వచ్చావు, నేనెవరైతే నీకెందుకు, నువ్విలా వినవు. ఆ వ్యక్తి గుండాను బాగా కొట్టి అక్కడి నుండి తరిమేస్తాడు. థ్యాంక్స్ అన్నా, నాకు చాలా పెద్ద సహాయం చేశావు. అయ్యో ఏం పర్వాలేదమ్మా, ఇది నా బాధ్యత. అనురాధ తన కూతుళ్ళని తీసుకుని వెళ్తూ ఉంటుంది. అప్పుడు చెల్లెమ్మా, ఇంత అర్ధరాత్రి పూట ఒంటరిగా ఎక్కడికి వెళ్తున్నావు? దగ్గర్లో మా పిన్ని వాళ్ళ ఇల్లుంది, రాత్రికి అక్కడే ఉండు, ఈ టైంకి వెళ్లడం మంచిది కాదు. మమ్మీ మా అందరికి ఆకలిగా ఉంది. సరే మా పిన్నింటికి వెళ్దాం, అక్కడందరూ కడుపు నిండా తినండి. చాలా సంతోషమన్నా. ఆ వ్యక్తి వాళ్ళందర్నీ తన పిన్ని వాళ్ళ ఇంటికి తీసుకెళ్తాడు. అరే అరే రామ్మా, ఈ పిల్లలు ఎంత ముద్దుగా ఉన్నారో, నీ కథ విని నిజంగా నాకు ఏడుపు వచ్చేసిందనుకో. అరేరే, ఈ ప్రపంచంలో ఎలాంటి మనుషులున్నారో. అయ్యయ్యయ్యో, చూడమ్మా నువ్వేం బాధపడకు, నువ్విక్కడ ఎన్ని రోజులు కావాలంటే అన్ని రోజులు ఉండొచ్చు, సరేనా? నీ పిల్లలకి కడుపు నిండా భోజనం పెట్టి హాయిగా ఉండు. పిన్నమ్మా ఒకసారి ఇలారా, ఈ పిల్లలకి చాలా ఆకలిగా ఉందట. పిన్నమ్మ మరియు ఆ వ్యక్తి మాట్లాడుకుంటూ ఉంటారు. కొద్దిసేపటి తర్వాత, మమ్మీ నీళ్లు కావాలి. మీరిలా కూర్చోండి, నేను ఇప్పుడే తీసుకొస్తా. చూడు గంగమ్మ, చాలా కష్టపడి ఆ చిలక మరియు దాని పిల్లల్ని పట్టుకున్నాను, నీ వ్యాపారం బాగా నడుస్తుందిలే. నిజమే చెప్పావనుకో, కానీ దానికి డౌట్ ఏమీ రాలేదు కదా, నువ్వే వాళ్ళని ఇక్కడికి తీసుకొచ్చి అమ్మేస్తున్నావని, అర్థమైందా? అలాంటిదేమీ లేదులే, నాకు డబ్బులు త్వరగా ఇవ్వు, నేను వెళ్ళాలి. ఈ మనిషి నన్ను ఇక్కడ అమ్మేయడానికి తీసుకొచ్చాడా? ఇక్కడ నుండి పారిపోవాలి, నేనుండగా నా పిల్లలకి ఎలాంటి అన్యాయం జరగనివ్వను. అనురాధ రూంలోకి వెళ్తుంది. పదండి పిల్లలు, ఇక్కడ నుండి వెళ్ళిపోదాం, తలుపు తీసిందిగా, ఒక్కొక్కరు బయటికి వెళ్ళండి, మెల్లగా, ఎవరు చూడకుండా పదండి. అనురాధ తన కూతుళ్లను తీసుకుని మెల్లగా పారిపోతుండగా ఆ వ్యక్తి వాళ్ళని చూసేస్తాడు, వాళ్ళని పట్టుకోబోతుంటాడు. గంగమ్మ వాళ్ళని ఎలాగైనా పట్టుకోవాలి. భగవంతుడా మమ్మల్ని రక్షించు, దయ చూపించు తండ్రి, పరిగెత్తండి పిల్లలు, పరిగెత్తండి, ఫాస్ట్ గా పరిగెత్తండి.
అప్పుడే అనురాధకి ఎదురుగా ఆంజనేయ స్వామి గుడి కనిపిస్తుంది. అక్కడ గంటలు మోగుతూ ఉంటాయి. పదండి పిల్లలు, త్వరగా ఆంజనేయ స్వామి గుళ్ళకి వెళ్ళిపోదాం. అక్కడ మనల్ని ఎవరు ఏమీ చేయలేరు. అరేరే, మిస్ అయ్యారే, వీళ్ళు గుళ్ళోకి వెళ్ళిపోయారు. అక్కడ ఎవరైనా మనల్ని చూస్తే అందరూ మనల్ని పోలీసులకు పట్టిస్తారు. ఛా, కొద్దిలో తప్పించుకున్నారు. బ్యాడ్ లక్. పద, తిరిగి వెళ్దాం. ఆంజనేయ స్వామి, ఈరోజు మీరు నన్ను నా పిల్లల్ని కాపాడారు. మీరున్నారు స్వామి. ఆంజనేయ స్వామి తనని ఆశ్రయించిన భక్తులందరికీ సహాయం చేస్తాడు తల్లి. ఇక్కడ నీకు ఎలాంటి భయము ఉండదు. కానీ తల్లి, నువ్వెందుకంత కంగారు పడుతున్నావు? అనురాధ తన కథ మొత్తం పూజారి గారికి చెప్తుంది. చూడమ్మా, కావాలంటే నువ్వు గుడిలో ఉండి స్వామికి సేవ చేసుకో. ఇక్కడ నీకు ఎలాంటి భయము ఉండదు. పూజారి గారి మాటలు విని అనురాధకి కాస్త ఉపశమనం కలుగుతుంది. ఆ రోజు నుండి అనురాధ తన 5 కూతుళ్లతో ఆంజనేయ స్వామి గుళ్ళోనే ఉంటుంది. అనురాధ మరియు తన కూతుర్లు ఆ గుళ్ళో సేవలు చేస్తూ ఉంటారు. అక్కడంతా శుభ్రం చేసి అనురాధ మొత్తం చూసుకుంటూ ఉంటుంది. ఒకరోజు అనురాధ పూజారి గారితో, పూజారి గారు, ఈ గుడి బయట పువ్వులు పూజ సామాన్లు నేను అమ్ముదామని అనుకుంటున్నానయ్యా. కొంచెం డబ్బులొస్తే నా కూతుళ్ళని స్కూల్లో చేర్పించి బాగా చదివిస్తాను. వాళ్ళకి పెళ్లిళ్ళు కూడా చేయాలిగా. ఇది చాలా మంచి ఆలోచన అనురాధ. నేను రేపే పువ్వులు మరియు పూజ సామాన్లు అమ్మే వాళ్ల దుకాణానికి నిన్ను తీసుకెళ్తాను. వాళ్ళు నీకు అప్పుగా అన్ని సామాన్లు ఇస్తారులే. నువ్వు సంపాదించిన దాంట్లోంచి వాళ్ల అప్పు తీర్చి మిగతాది నువ్వు ఉంచుకో. ఇలానే మెల్లమెల్లగా నీకు సులువవుతుంది. అన్నిటికీ ఆ దేవుడున్నాడులేమ్మా. పూజారి గారు అనురాధకి పూలు సామాన్లు అన్నీ ఇప్పిస్తారు. అనురాధ గుడి బయట పూలమాలలు పూజ సామాన్లు అమ్మడం మొదలు పెడుతుంది. అనురాధ తన కూతుళ్ళని ఒక గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ చేస్తుంది. ఇప్పుడు తన పిల్లలు చదువుకుంటూ ఉంటారు. అనురాధ ఆంజనేయ స్వామి గుడిలో ఉండి 15 గడిచిపోతాయి. ఇప్పుడు అనురాధకి ఆ గుడి బయటనే పూలు మరియు పూజ సామాన్లు అమ్మే 2 పెద్ద పెద్ద షాపులుంటాయి. గుడి పూజారి గారు చనిపోతారు. ఆయన చనిపోయే ముందు గుడి తాలూకా పనులన్నీ అనురాధకి అప్పగిస్తారు. ఇప్పుడు గుడి తాలూకా పని మొత్తం అనురాధనే చూసుకుంటూ ఉంటుంది. అనురాధ 5 కూతుళ్ళు పెరిగి పెద్దవాళ్ళవుతారు. అనురాధకి ఆ ఊర్లో చాలామంది తెలిసిన వాళ్ళుంటారు. తన మంచితనం వల్ల అందరూ పరిచయం అవుతారు. అనురాధకి తన 5 కూతుళ్ళ పెళ్లిళ్ళకి ఎలాంటి ఇబ్బంది కలగదు. ఆంజనేయ స్వామి దయ వల్ల అనురాధ కూతుర్లు ఈరోజు వాళ్ళ అత్తవారింట్లో చాలా ఆనందంగా ఉంటారు. అంటారు కదా, దిక్కులేని వాడికి ఆ దేవుడే దిక్కని. బెస్ట్ బడీస్. హలో ఫ్రెండ్స్, ఈ వీడియో చూసినందుకు మీకు ధన్యవాదాలు. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే దయచేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, మరియు ఈ వీడియోపై కామెంట్ చేయండి. హా, ఇంకో విషయం, షేర్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి మరిన్ని వీడియోలు మీరు చూడాలనుకుంటే కిందనే ఉన్న బెల్ బటన్ని నొక్కండి. చూస్తూనే ఉండండి బెస్ట్ బడీస్.